నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టికి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేస్తాయి అట ఏసేయ్ నువ్వు వేసేయ్. Hi sir, welcome to Mantris. Would you like to have something, sir? Item sir, no. Menu menu put it. In menu chapter le sir. Me kya inka wala dutna na. Bada bada man English lo maara. Menu le items lo mangko na. Me majne menu gori English lo thala kinte kya. Sir, me dekhi mass items hai onne. మా దగ్గర మంచి మంచి మాస్ ఐటమ్స్ ఉన్నాయి సార్. పొట్లం బిర్యానీతో పాటు ఇంకో రెండు చఫ్ స్పెషల్ మాస్ ఐటమ్స్ ఉన్నాయి సార్. తొందర పట్టు. మూడు ఓరమాస్ ఐటమ్స్ తిన్నాను. పొట్లం బిర్యానీ, క్లబ్ చికెన్, డబుల్ ఫ్లోర్ చికెన్ కబాబ్, మూడు అదిరిపోయి. ఇలాంటి ఇంకా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు కూడా మంత్రిస్ హోటల్ కి వచ్చి ఇవన్నీ ట్రై చేయండి. లైవ్ లో మనకి తవా బిర్యానీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఫిష్, చికెన్, ప్రాన్స్ మూడిట్లోనే మనకి తవా బిర్యానీ దొరుకుతుంది. ఈ రోజు మంత్రిస్ హోటల్ కి వచ్చి సాయికిరణ్ అన్నలోరే నా పేరు చెప్పండి, 15% డిస్కౌంట్ ఇస్తారు. ఆడెవడ తెలియదు అన్నారు అనుకోండి, ఫిల్మ్ ఇమోజీ పేరు చెప్పండి, అప్పుడైనా మీకు 15% డిస్కౌంట్ ఇస్తారు. నాన్నగారు నా మాట వినండి, చెప్ప పెట్టకుండా వైజాగ్ వాళ్ళు మన ఇంటికి వచ్చి పెద్ద బొక్కెట్టారు. తర్వాత మీరు బాధపడుతూ ఖర్చు అయిన డబ్బులు 10 రోజులు లెక్కెట్టారు. మనకు పడిన బొక్కని అయిన లెక్కని కప్పెట్టాలంటే ఏం చెయ్యాలంటావు? అర్జెంట్ గా మనం వైజాగ్ లో అడిగెట్టాలి. వైజాగ్? అవును వైజాగే. వైజాగ్ వస్తున్నా. ఒరే మధు, నిన్న మధ్యాహ్నం నుంచి ఏం తినలేదురా? యాపిల్ పండైనా తినరా? ఏం తినకపోతే నీరసం వస్తుందిరా. నాకు నీరసం వచ్చినా పర్లేదే, ముందు వైజాగ్ వెళ్ళి ఆల రసం పిండాలి. ఎంత దొబ్బి తిన్నారా మన ఇంటికి వచ్చి. చిన్నప్పటి నుంచి నాన్నగారు నా మీద కూడా ఖర్చు పెట్టలేదు కదే. మనం ఎంటీగా ఉంటేనే వాళ్ళకి మనం ఏంటో చూపించచ్చు. కాలు ముడుచుకుని కూర్చోండిరా. ఎందుకు నాన్నగారు? ముడుచుకుని కూర్చోండిరా, చెప్తాను. బాబా టికెట్స్ బాబా. వైజాగ్ కి 3 ఫుల్ టికెట్లు, 2 హాఫ్ టికెట్లు ఇవ్వండి. ఆ హాఫ్ టికెట్లా? ఎవరికి? ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఉన్నారు వీళ్ళ పిల్లలేటి. బాబా మీ వయసు ఎంతమ్మా? 9 అంకుల్. 3 అంకుల్. ఏంటి మీ వయసు ఎంత? 16. బుద్ధి జ్ఞానం ఉండాలండి అబద్ధాలు చెప్పేటప్పుడు. 20 రూపాయలు సేవ్ చేసుకుని ఏం సాధిద్దామని? వీడికి 9 ఏళ్ళంట, వీడికి మరీ 3 అంట. మోకాలు మిలేసి మరీ నటించేస్తున్నారు. మనుషులలా పడ్డల్లా ఎదిగిపోయారు, కానీ వయసు మాత్రం చిన్నదేనండి. ఊరుకోండి, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు దొరికిపోయి కూడా. మొత్తం 5 గురికి 300 బయట తీయండి. ఇదిగోండి. నెక్స్ట్ టికెట్. టికెట్ మీ అబ్బా నువ్వు చాలా అన్నట్టు ఆని కూడా వేసుకొచ్చావు. చిన్నది సేవ చేద్దామంటే చివాట్లు పెట్టించావు వాడితో నాకు. నాన్నగారు ఆ వైజాగ్ వాళ్ళు అంత దుఃఖముఖల్లా మనం లేవు కదండి. మీరు ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ అంటారు, అమ్మేమో ఉపవాసాలు ఉండి ఉప్పాలు తింటది. ఇలా అయితే వాళ్ళ చేతి ఎలా ఖర్చు పెట్టిస్తావు నాన్నగారు? రివెంజ్లు ఉంటే సరిపోదు, దాన్ని తీర్చుకునే రేంజ్ కూడా ఉండాలి మనకి. మేమంటే వయసులో ఉన్నాం, నైస్ గా లాగించేస్తాం. వీ బోత్ ఆర్ రీజనబుల్ ఫర్ రివెంజ్. దట్స్ వై ఐ కాల్డ్ హిమ్. ఏదో చెప్తారో బాబు. పెద్ద చెరువు ముసలాడా, బాగా చూసుకో, మళ్ళీ చూడలేవు. మేము ఇప్పుడు తీర్చుకుపోయే రివెంజ్ కి జన్మలో వైజాగ్ వాళ్ళు విజయనగరం గుమ్మం తొక్కలేరు. వైజాగ్ వైజాగ్ దిగాలి దిగాలి. సార్ ఆటో? తాచెట్లపాలెం వస్తావా బాబు? ఎక్కండి సార్.
సార్ ఆటో డబ్బులు. నువ్వు ఇక్కడ ఉండు, ఆటోమేటిక్ గా వస్తాయి. అన్నగారు ఆ దొక్క మొగ్గడికి ఫోన్ కొట్టండి. బాలేదు బాలేదు బాలేదు, అస్సలు బాలేదు. వీళ్ళెందుకు వచ్చారు బావా ఇక్కడికి? నాకు కూడా అదే అర్థం కాలేదు బావా, దుఃఖ మొక్కలేగా. ఏమైంది అలా హళ్ళిపోతున్నారు? ఒకసారి ఆ కన్నులో చూడు. విజయనగరం వాళ్ళ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమో మాకేంటి తెలియదు, దుఃఖ మొక్కలేగా. ఏ నాన్నగారు తీయట్లేదా దుఃఖ మొక్కడు? బొక్కలం చూసి బెంబేలు ఎత్తిపోయినట్టు ఉన్నాడు. ఈ ట్రెండ్ చెప్తాను. షాక్ తినుంటాళ్ళేరా దొక్క ముక్కలాగా. అవి బాబా కట్ట చెప్తారు నాన్నగారు, మీరు వచ్చారు పెద్దనగారు లైన్ లోకి. తమ్ముడు బాగున్నావా? మీరేంట్రా చెప్ప పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు బొట్లు చెప్పి కాటించి వచ్చారేటి. మీరు కూడా మా అలాగే చెప్ప పెట్టకుండా వచ్చారు కదా, మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యాం. ఏం వదినా వైజాగ్ లో వాలేరేటి? ఇంకా దూరం ఎగరలేక ఇక్కడే వాలాం వదినా. అమ్మ బాబోయ్ చూసారా అన్నయ్య గారు, వదిన గారు కూడా వేసేస్తున్నారు పంచులు. నువ్వే కదా మా ఇంట్లో ఏమైనా పాత పంచులు ఉంటే తెమ్మన్నావు. హాయ్ బాబోయ్ గ్యాప్ ఇవ్వట్లేదు. అస్సలు ఇవ్వం, అసలుకే నాన్ స్టాప్ ఎక్కొచ్చాం. ఏం లేదన్నయ్య, పెద్దనాన్న గారు మిమ్మల్ని చూద్దామని ఒకటే తలంచుకుంటే వేరే తలంపు లేకుండా తీసుకొచ్చాను అంతే. నేను పెద్ద చెరువు అన్నానరా, పెద్ద కొడుకు అనలేదు. ఏంటి తాత నువ్వు తిన్నంగా చెప్పాలి కదా. ఇప్పుడు చూడు జర్నీలో జంక్షన్ జామ్ అయినట్టు అయింది. సర్లే ఏదైతే అది అయింది, ఇంక వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాం కదా, ఎంజాయ్. పెద్ద చెరువు అంటే పెద్ద కొడుకు తీసుకొచ్చారు నాన్న. ఊరు ఊరుకోరు తమ్ముడు, ఇప్పుడు ఏటైపోయిందని ఏడు చెత్త నువ్వు. నేను ఆడవట్లేదనియా, కంట్లో ఏదో పడితే తుడుచుకుంటున్నాను. అయినా అప్పుడే వెళ్ళిపోవటం ఏంటనియా, రాక రాక వైజాగ్ వచ్చాం, ముచ్చటగా 3 రోజులు ఉండి అన్ని చూసుకుని వెళ్తాంలే. రే మధు లగేజ్ తీసుకుని రాబులకి వచ్చాయి. ముందు కింద ఆటో వాడు పిచ్చెక్కిపోతాడు అనియ, వెళ్ళాడు డబ్బులు ఇచ్చే ముందు, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. తమ్ముడు ఏంట్రా ఎంతసేపు ఇంకా డబ్బులు తేకుండా ఎంతమ్మా? 100 రూపాయలండి. 100 రూపాయలు ఎందుకు మొక్కలేగా? అయితే మేటా డబ్బులు ఇచ్చేయండి 150 రూపాయలు. అయ్య బాబా ఎంత ఎందుకు మొక్కలేగా, 100 తీసుకో. ఈ జైంట్ వీల్ గారిని ఎక్కడో చూసానే. నమస్తే దుక్కుమొక్క అంకుల్. నువ్వు మధుగడ ఫ్రెండ్ కదరా. వాట్ యు గెస్ ఇస్ ఎస్ అంకుల్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చా దుక్కుమొక్కలేగా? ముందు పైకి పోదాను అంకుల్, మాట్లాడుకుందాం. నీలాంబ్రి ఆ మధుగడ గదిలోకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు. ఇల్లు ఆపు ఆపు. మీరే చేస్తారు ఇక్కడ చెక్క భజన, మీరు రండి. ఏటత్త ఇంట్లో అందరూ ఉంటాడు కదా, తాళం వేసేస్తాను తలుపుకి. అది అది ఏరా మధు కొత్త షర్ట్? అవును మాయా, బ్రాండెడ్. బాంద్ 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 మాయా, అత్తేడు తాళం వేసేస్తుంది తలుపుకి. దాని సంగతి ఏముంది లేరా, విజయనగరం సంగతులు ఏమైనా ఉంటే చెప్పు. అది కాదు మాయా, ఊరుకోరా, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు, ఇలా రా ముందు.
ఇప్పుడు చెప్పరా ఏంటి విజయనగరం విశేషాలు? ఏముంటాయి మాయా, ఆ పైడి తలం దయవల్ల అంతా మంచిగా సాగిపోతుంది. తాడిపూడి డ్యామ్ వల్ల నీటి కొరత లేదు, పెద్ద చెరువు వల్ల బీచ్ లేదని లోటు లేదు, గంట స్తంభంగేమో పెయింటింగ్ లేస్తున్నారు, వాటి దగ్గర ఏమో ర్యాలీలు చేస్తున్నారు, స్కూల్లో కాలేజీలు అన్ని స్టార్ట్ అయిపోయాయి. అందుకే వైజాగ్ విశేషాలు చూద్దామని ఇలా వచ్చాం. బాన్ 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 మేక్ జుట్టు గాని అస్సలు మేనేజ్ చేయలేం బావా, చాలా ముదురాడు. ఏట్రా ఈ ఫ్రిడ్జ్ లో మైదా పిల్లలు తప్పింది, డ్రింక్లు ఎట్లేవు? ఏమరా ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఇంట్లో డ్రింక్లు తాగకపోతే మన రివెంజ్ లో లెవెల్ 1 డామేజ్ అయిపోద్ది. చూడరా మన ఫ్రిడ్జ్ లో డ్రింక్లు ఎక్కెత్తనని రెండో మొహం వేసుకుని ఎలా చూస్తుందో మీ అత్త వెళ్ళి తాగి అయితే. అయ్య బాబాయ్, ఫ్రిడ్జ్ డోర్ ఏంటి ఇలా తీసి గాలి కొదిలేశారు, కరెంట్ బిల్ కట్టద్దు. పొదుపు నీ కళ్ళలో పచ్చకామరంలా కమ్మేస్తుంది అత్తయ్య, తుచ్చైన ఫ్రిడ్జ్ కరెంట్ బిల్ ఎందుకు వస్తా చెప్పు. ఆ చాలే, ఓవర్ కూలింగ్ అయిపోతుందని ఒక 5 నిమిషాలు ముందే ఆపాను. ఇది ఫ్రిడ్జ్ ఏట్రా బాబు, బయట చెత్త లేకుండా సంచిలాగా ఉంది. అయినా ఈ గుండె పాపడు ఎందుకు వచ్చాడో? ఇది సైకిల్ టైర్ ప్యాచ్ అయిందంటే వేయించుకోవడానికి వచ్చాడత. విజయనగరంలో ఏ రేటి ప్యాచీలు? వైజాగ్ లో వయ్యారంగా వేస్తారంటే తీసుకొచ్చానండి. ఓహో, అయితే సాయంత్రం సైకిల్ తొక్కొని వెళ్ళిపోతామన్నమాట. ఆ సైకిల్ షాప్ అక్కడ 3 రోజులు పడుతుంది అన్నాడంటే? 3 రోజులా? అది మెకానిక్ షాప్ కి ఇచ్చావా, పార్ట్ సామాన్ల షాప్ కి ఇచ్చావా? పార్ట్ సామాన్లకైతే ఈ ఫ్రిడ్జ్ ఇస్తాంగానే నా సైకిల్ ఎందుకు ఇస్తానండి? ఇగో ఆ ఫ్రిడ్జ్ నేట అనక మా పుట్టింటికి పట్టుకొచ్చాను అది. అందుకే మీరు పుట్టినప్పుడు ఫ్రిడ్జ్ లాగా ఉంది. ప్యాచీ ముఖాలు వేసుకుని జోకులు బాగా వేస్తున్నారు, కానీ మీరు కిచెన్ ఖాళీ చేస్తే నేను వంట వండుకుంటాను. అత్తయ్య నువ్వు కర్రీస్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకు, ఆ వారం ఈ వారం అని చూడకుండా నాన్ వెజ్ లో అన్ని గరం గరంగా ఉండి. మా ఆయన మార్కెట్కి వెళ్ళి హార్బర్ లో లైఫ్ ఫిష్ ఉంటది, అది తీసుకొచ్చి మనం సరిపోద్ది. నువ్వు కంగారు పడి పులిహోర గట్ట కలిపి మావి పరువు తీయకు, చక్కగా మంచి మటన్ బిర్యానీ ఉండు. ఈ రోజు హంగర్ని అలా మేనేజ్ చేసేద్దాం. సరేలే, సాటర్ చెప్పాడు లిస్టు, అదరా మహేష్ మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. బానే పోగేస్తాడు అన్నయ్య, ఎప్పుడైనా బిజినెస్ ఉంటాడు కానీ ఏం చేస్తాడు చెప్పడు. దీని మీద ఏంటి ఇన్ని చుక్కలు ఉన్నాయి? మన ఇంటికి వచ్చి కరెంటు బిల్ పేల్చి చుక్కలు చూపించాడు కదా, ఇప్పుడు ఆ చుక్కలు అలాగే చూపిద్దాం. అనియా అనియా అనియా, అనియా తొందర రా అనియా. ఏటైందిరా తమ్ముడు నీకు దొక్కుమొక్కలాగా, అలా కోతలు ఇట్టేస్తున్నావు? కోత కదనియా, ఒక్క పోత ఒకటే ఒక్క పెట్టేస్తుంది. వాతావరణం మారింది కదా, అలాగే ఉంటదిలే. కొత్త ఏసీలా ఉందనియా? కొత్తరా బాబు, కనిపించట్లేదు, కవర్ కూడా తీయలేదు ఇంకా. దాని మీద చుక్కలేంటనియా? బాబు చుక్కలు కాదురా బాబు, అవి టార్స్ అంటారా వాటిని? మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, రెబల్ స్టార్, ఇవన్నీ ఎలాగో మా ఏసీ 5 స్టార్ అనమాట. అది సరే గాని ఒకసారి ఏసీ వేస్తావేంటనియా? బాబు ఏసీ లేదురా బాబు, కొన్నానది. ఏంటనియా నువ్వు కూడా పంచలేసి వస్తున్నావా? మరి మీ స్పీడ్ కి అనుకోలు కదా తమ్ముడు. సరే గాని ఓసారి ఏసీ ఆన్ చేయనియా. బాబు వద్దురా బాబు, దాన్ని చల్లదని తట్టుకోలే. నువ్వు మా ఇంటికి వచ్చావు మనాలికి వచ్చావు అని డౌట్ వచ్చేది నీకే. ఆహా ఇంకేమన్నా అయితే మనలీకి వెళ్ళక్కర్లేదు, అయితే ఆన్ చేసి అనియా, మన ఫ్యామిలీ మొత్తం చూసేస్తాం. ఇలా బిగించేస్తున్నాడు బాబు తమ్ముడు, దొక్కుమొక్కలాగా ఆన్ చేసి వస్తానే ఉంటారు తమ్ముడు. స్విచ్ ఇక్కడ లేదా అనియా? మా ఎలక్ట్రీషియన్ పెద్ద బొక్కలే, బయట ఇట్టాడు స్విచ్. ఏమైంది బాబు గారు, అలా పరిగెట్టుకుని వస్తున్నారు తొందరగా వెళ్ళి గోడ వెనకాల టేబుల్ పైన ఆన్ చేసి. అలాగే తమ్ముడు ఆన్ అయిందా? రెక్కలైతే ఏమైనా ఓపెన్ అయినాయి కానీ గాలి ఏటి రావట్లేదు అనియా. కొత్తది ఒక నిజం ఉండరా? వస్తుందనియా గాలి వస్తుంది, కానీ వేడిగా వస్తుంది ఏంటనియా? టేబుల్ ఫ్యాన్ చిన్న రిపేర్ వచ్చిందిరా తమ్ముడు. టేబుల్ ఫ్యాన్ ఏంటనియా? అదే అదే ఏసీల ఫ్యాన్లు, ఏసీల ఫ్యాన్లు. ఇక అన్ని డౌట్ లేదు ఒక్కొక్కలాగా. అదేంటనియా కొత్తదన్నావు కదా, కొన్నప్పుడు రా తమ్ముడు. ఇది ఎప్పుడు కొన్నా? మా పెళ్ళైన కొత్తలో. అనగారే నాన్నగారు ఏటి మనాలి ఏదో అని పిలిచారే? రారా పెద్దనా, ఏసీ వేసారు, కాసేపట్లో ఈ రూమ్ అంతా మనాలి అయిపోద్దంట. ఎలాగో అంత డబ్బు పెట్టి అట్లా వెళ్ళాం, ఈ రూమ్ లోనే చూద్దాం. ఎవడమీగా చెప్పినాడు మనాలి అన్నోని పట్టుకుని తనాలి, ఏడు గాలి వస్తుంది, ఇంకా బయట చల్లగా ఉంది కదా నాన్నగారు. అవునయ్యా, ఏంటి అంత వేడి గాలి వస్తుంది అంటే పొద్దున కదరా తమ్ముడు, రాత్రి అయితే ఆటోమేటిక్ చల్లగైపోద్ది. ఏమా నీలాంబరి, ఏంటా గుమగుమలు? ఏ లేదు వదిరా, ఇప్పుడే బిర్యానీ దించాను. బిర్యానీలతో పాటు కొద్దిగా పెరుగన్నం గట్రా తింటారు కదా, దానికోసమే బియ్యం కడుగుతున్నాను.
నువ్వు బియ్యం కుక్కర్ లో పెడతావా వాడుస్తావు అమ్మా? వాడ్చే అంతోపుకి ఎవరికొందొద్దునా, కుక్కరే ఆడతాం. మీ అన్నయ్య గారికి కుక్కర్ బియ్యం పడదమ్మా, కొంచెం పావు బియ్యం వాడ్చే అమ్మా. ఇదో బొక్కేటి మాకు. ఏంటమ్మా పెక్కోదునా? చింతపండు పెక్క బియ్యంలో పడితే సోతున్నాను. అది నూర్చి పక్కనుంచమ్మా, తర్వాత అష్టాచెమ్మ ఆడుకుంటాం. మాతో అడగడని బాగా తయారయ్యారు మంద. ఎరా చేరిపోయారా సరదాగా? ఆ పొద్దున చేరిపోయాడు. అయినా పానకంలో పొడకలాగా నువ్వెందుకురా అక్కడికి? వాళ్ళ చుట్టాలు ఇంటికి వాళ్ళు వెళ్తారు సరదాగా. అయినా ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు కూడా వెళ్ళిపోవాలా సరదాగా? సరే సరే ఎలాగో తగలాడండి సరదాగా. అయినా బయటికి ఎట్టనే వెళ్తారా ఈ రోజు సరదాగా? సాయంత్రం అలా నేతరం చూడడానికి వెళ్తున్నాడు సరదాగా. ఎవర్రా ఈ గుంట? ఏట్రా అంటున్నావు? నేతర్ నాకు దగ్గరగా వస్తుందడే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టి. ఒరే మామ ఇలా రా తొందరగా. ఏట్రా? ఎవర్రా ఈ గుంట? నేరేడు పండులాగా అంత నాజుగ్గా ఉంది. నేరేడు పండు కాదు మా మెరుండాత కూతురు. ఓహో పాయసంలాగా ఉన్న ఆయాసం తెప్పించేస్తుంది కదరా. నీ తలాడు తిరుగుతుందంత అప్ప నాకు తెలిసిందనుకో, 360 degrees తిరిగేటట్టు ఫ్లెక్సిబుల్ గా మార్చేద్దా నీ మెడని. ఊరుకోరా అవన్నీ చెప్తామేట్రా. అది నాకు మరదలు అవుద్ది, మరి నీకేట వద్దురా. చెల్లి చెల్లి లాగి పెట్టి కొడతా గానీ లాకింద లావత్ రాలేదు. ఏదోకే ఇట్స్ డిన్నర్ టైం. అబ్బో చాలా ఐటమ్సే వండేసావు, ఎందుకమ్మా ఇవన్నీ? నీకు శ్రమ కాకపోతే వద్దా అన్నయ్య గారు, వద్దంటే చెప్పండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. హలో అత్త, చుట్టాలకు మర్యాద చేయడం కొత్త, పెట్టు పెట్టు అక్కడ పెట్టు. వద్దండం భయం, తీసుకెళ్ళిపోతుంది మీ అత్త. ఇంట్లో ఎలాగో బిర్యానీ తిన్నారు కదండి, ఇక్కడైనా తినండి. అతను తినాలంటే ముందు చెయ్యాలి కదా. ఎప్పుడు చేయలేనట్టే మాట్లాడతాడు వీడన్ని. రమా మొహమాటం లేకుండా అన్ని కుమ్మే మనోళ్ళే. ఓకే రమా. ఏంటి నీకు తినే ముందు పూజలు కూడా చేసే అలవాటు ఉందేటి? ఇది పూజలు కాదత్త, దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఏమనో మీ ఎవరికి ఉంచకుండా తినేస్తే మళ్ళీ మీరు తిట్టుకుంటారు కదా, ఆ తిట్లు ఏవి నాకు తగలకుండా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వీడికి టెవటవలు ఎక్కువే. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువే అత్త. అయ్య బాబాయ్ మనసులో అనుకుంది వీడికి ఎలా వినిపించింది. మన ఇంట్లో వండుకుంది మనం తినడానికి మొహమాట పడిపోతాం, బయట వాళ్ళు తిండి తింటే ఎలా వంట పడుతుందో. ఈ ముద్ద ఉంది కదండి, ఇది ఇలా నోట్లోకి వెళ్ళి అలా వంట పట్టద్దండి. చాలే సాంబారం. సాంబారా అండి, ఇవ్వండి వేసుకుంటాను. సిగ్గు ఎగ్గు లేవమ్మా వీళ్ళకి. తేనె ప్లేట్రా బాబు, ఏనుగులా తీస్తున్నారు. రే మామా నీ పుణ్యాలు ఫుల్ కుమిసాను రా, రేపటి కూడా మంచి మెనూ చెప్పుకోవాలరా. నేను ఉన్నాను కదరా మామా, మేమునా. Many hours later. రమేష్ అటు చూడరా, ఆ రూమ్ లో ఏదో ఉందరా. ఈ రోజు రాత్రికి ఎలాగైనా ఓపెన్ చేయాలి దాన్ని. నన్ను తావాలు ఎక్కడ ఉంటాయరా? మా అత్త మొల్లా చూడు. రమేష్ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉరుకులు పోటీలా గురకలు పెడుతున్నారు, ఇదే మంచి టైం, తాళం ఓపెన్ చేద్దాం పదా. ఏంటి సౌండ్? ఏమండి లేకండి? ఏమైంది? నా తాళం. ఏమండి ఆ గుంటల ఎదురు నా తాళం ఎత్తుకు వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసినానికి వెళ్ళిపోతున్నారు. మరేం ఇంకా చూస్తున్నా, వెళ్ళి ఆపు. మీరేట్ చేస్తారు, మీరు రండి. మా అత్త వస్తుంది, దాక దాక. ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? అగు పడట్లేదు, ఫుల్ గా దాహం వేసేస్తుంది బాబోయ్, లోపల ఫుల్ గా ఒక్క పోసేస్తుంది. ఇక్కడే పడుకుని పోదాం, మా బెడ్కన్న ఇదే మెత్తగుంది. ఏం నీలాంబరి ఇక్కడే పడుకున్నా? ఆ బెడ్కన్న ఇక్కడే బాగుందండి, కావాలంటే మీరు పడుకొని చూడండి. ఏది కొంచెం జరుగు. అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యానికి నాగబంధం లాగా ఈ డోర్ కి ఎంత సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారంట్రా. లోపల ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ గదిని ఓపెన్ చేయకుండా మనం వైజాగ్ నుంచి కదలకూడదురా మహేష్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.